గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమూస్ టీవీ. ఇవాళ మనం కేశవ గురుస్వామి గారి దగ్గరికి వచ్చేసాం. ఇవాళ మనం తెలుసుకునేది ఏంటంటే కేశవ ఉపదేశం గురించి. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరూ శివ పార్వతులను పూజిస్తే మంచిదా, లేకుంటే గణపతితో పాటు కుమారస్వామితో పాటు కుటుంబ సమేతంగా పూజించడం మంచిదా? గణపతిని మాత్రం పెట్టి ఆరాధిస్తే చాలా? ఇలా రకరకాల అనుమానాలు వస్తుంటాయి. శివ కుటుంబము అన్నది చాలా శ్రేష్టమైనది, ఎందుకంటే కేతువుకు అధిపతి గణపతి. ఆ గణపతిని మొట్టమొదట ఆరాధించడం జరుగుతుంది. అంతేకాకుండా కుమారస్వామి కుజదోష నివారణకు ముఖ్యమైన అంశం. సర్పదోషమున్న, కుజదోషం లాంటిది ఉన్న ఆ దోష నివారణకు కుమారస్వామిని ఓం సాం శరవణ భవాయ నమః సౌహా సౌహా అనే మంత్రాన్ని 9 సార్లు పఠిస్తేనే చాలు, ఆ దోష నివారణ అన్నది కలిగి తీరుతుంది. ఇక శివ పార్వతులు ఆది దంపతులు ఒక కుటుంబ వ్యవస్థ అన్యోన్యతతో ఆయురారోగ్యాలతో వారు కలకాలం చల్లటి హిమగిరుల్లో ఉన్నట్టు సిరులతో వారు వర్ధిల్లాలంటే తప్పనిసరిగా ఆ ఆది దంపతులను పూజించాలి. అంతేకాకుండా మరొక ముఖ్యమైన సంకేతం ఆ శివ కుటుంబం చిత్రంలో ఉంది. అదేంటయ్యా అంటే నందీశ్వరుడు పశు రూపంలో ఉంటాడు. అదేవిధంగా ఎదురుగా అమ్మవారి వాహనము సింహతత్వంతో ఉంది. సింహము పశువు పరస్పర విరుద్ధం, కానీ అక్కడ ఎంతో అన్యోన్యతతో స్నేహభావంతో కవల పిల్లలు ఎలా ఉంటారో ఆ విధంగా ఆది దంపతుల ముందు ఈ విధంగా నంది సింహము ఒక్కటిగా కూర్చొని ఎదురెదురుగా ఉంటాయి, కానీ వైరుధ్యం అనేది అందులో మీకు కనిపించదు. ఇక ఎలుక సర్పము పరస్పర విరుద్ధము, కానీ కలిసి మెలసి అన్యోన్యంగా ఉంటాయి. అదేవిధంగా శివ కంఠాన్ని నాగాభరణంగా ఉన్న సర్పము, ఆ సర్పము కిందనున్న ఆ కుమారస్వామి మయూరాన్ని చూస్తుంది, కానీ కలిసి మెలసి అన్యోన్యంగా ఉంటాయి. ఇలా ఐక్యత ఒక యూనిటీ అనేది ఈ చిత్రరాజ్యంలో కనిపిస్తుంది. ఇంకా ఇక్కడున్న శివలింగ ఆకారము అనే మకర ప్రభం, ఆ మకర ప్రభ ఏంటయ్యా అంటే శివలింగ ఆకారముతో ఉంది, కానీ మన ఇళ్లలోకి దృష్టి దోషము అనే సర్పదోషం రాకుండా ఇక్కడున్న కీర్తిముఖుడు, ఆ ముఖము ఎక్కడైతే ఉంటుందో ఆ రాహుదోషము సర్పదోషము దృష్టిదోషము ఇలాంటివన్నీ ప్రవేశించవు. అదే అందులో తగిన పరమార్థం. రాహుదోషము కుజదోషము కేతుదోషము ఇలాంటి నాగదోషము ఇలాంటి దోషాలన్నిటికీ నివారణ కలిగించేదే ఈ శివ కుటుంబ చిత్రం. అదే కాకుండా ఈ చిత్రంలో ముఖ్యమైన రాశి పరంగా అంటే మేషరాశికి కుజుడు అధిపతి. ఆ కుజుడికి పరమాత్మ అంశం ఎవరంటే ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వరుడు. వృశ్చిక రాశి వారికి కూడా కుజుడే అధిపతి, వారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి చంద్రతత్వంతో చంద్రశేఖరుడు ఇక్కడున్నాడు.
ఇలా అనేక సంకేతాలు, సింహరాశి వారికి సింహము, వృషభ రాశి వారికి నందీశ్వరుడు, ఇలా 12 రాశుల వారికి అత్యున్నతమైన మహోన్నతమైన శక్తివంతమైన చిత్ర రాజం ఇది. ఈ చిత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా వారి ఇంట దోషాలన్నీ తొలగిపోతాయి, అద్భుతంగా వెలుగొందుతారు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. మనోవిష్ట సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. నీకు కూడా ఆ శివ కుటుంబం నుండి మంచి అనుగ్రహ తరంగాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. చూసారు కదండి, ఈ వారం కేశవ ఉపదేశం గురించి తెలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వారం కొత్త విశేషంతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమృత్ టీవీ, స్టే ట్యూన్. అండ్ దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్.